చందమామ కథ. నల్ల బంగారం. ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని, ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశ కదా. భేష్ బాగా ఉన్నది తమ్ముడు, మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక మనుగు బంగారం తెచ్చుకున్నామంటే మనం ఇద్దరము ఆజన్మాంతము హాయిగా కాలు మీద కాలు వేసుకొని కాలక్షేపం చేయవచ్చు అని ఉక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తీరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు ఎప్పుడు. అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు. కానీ తమ్ముడు ఉద్దేశం వేరు. ఈ కారణం చేతనే కొండమీది బంగారమును గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటటం ఇష్టం లేక వక్రుడితో ఉక్రుడు, సరే అన్నయ్య, అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకొని కూలీ జట్టుని వెంట పెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు. ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండ ఎక్కి వెంటనే తవ్వు పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్య, అందరము కొండపైన కూర్చొని చేసేదేమున్నది? నీవు పని పూర్తి చేసుకొని వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనే వరకు ఉక్రుడు సరేనన్నాడు. ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు. కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుకగా మసలుకుంటూ ఉండటం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మునసబు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగులేదు, కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి, పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరే వరకు గ్రామ మునసబు సంతోషంతో అతనికి 3 ఎకరముల నేల, అది సాగు చేయటానికి అవసరమైన పరికరములు, ధనము, పరివారము అన్నీ సమకూర్చిపెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయముతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సహాయము తోడ్పడటం చేత పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యమును మునసబు ఇచ్చిన 1 చిన్న గుడిసెలో దాచుకొని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునే వరకు సుమారు 6 మాసముల కాలం పట్టింది. కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే, తెచ్చుకున్న సొమ్ము అంతా ఖర్చైపోయింది, ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. 1 అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలిదప్పులతో శోషకొట్టిపోయినారు. ఈ 6 నెలలలోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకొని వచ్చిన బంగారపు పిల్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి. కానీ కడుపుకి తిందామంటే 4 ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. వక్రుడు, అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ ఈ పల్లెటూరిలో వీరినందరినీ ఆదరించేవారెవరు? వక్రుని వద్ద బంగారం ఉన్నమాట నిజమే, కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరిలో అదేమన్నా కూడు పెడుతుందా? అదనుకు అక్కర వస్తుందా? వక్రుడు దిగి వస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు. అది విని ఉక్రుడు, అన్నయ్య, అందరికీ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది, కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పే వరకు వక్రుడు ఉగ్రుడైపోయాడు. తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకు వచ్చిన బంగారం కాస్త కాజేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని ఆయనకి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారపు పిల్లలన్నింటినీ అక్కడ గుమ్మరించి, సరే తమ్ముడు, మా వద్దనున్న సొమ్ము ఇదే, దీనిని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటే ఏమి చేయగలం?
ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాతి మాట తర్వాత చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు. వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకువచ్చేటంతలో పంచభక్ష పరమాన్నములతో వంట సిద్ధమైంది. 6 నెలల నుంచి ఇటువంటి తిండికి ముఖం వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదముగా భావించారు. భోజనములవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ బంగారపు పిల్లలన్నీ అన్నకు తిరుగా ఇచ్చివేస్తూ, అన్నయ్య, అనవసరంగా నీవు నాపైన అపోహపడ్డావు, కానీ నీ సొత్తు నాకు చీపురు ముళ్ళైనా అక్కరలేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలా మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నాదమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించుడు ప్రారంభించారు. కాయాకష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువలను తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు. కథ సమాప్తం. చందమామ కథ. వల్లకాటిలో రామనాథయ్య. వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు. ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది. అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు, లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి. అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు. ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగారు. ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది. అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది. గ్రామంలో పొలాలన్నీ అజమాయిషి చేసుకుని సరిగ్గా 3 జాముల వేలకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు. ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు. అప్పుడు అచ్చమ్మ, ఏమండి మనకు పిల్లలు లేరా అని అడిగింది. లేరు, వడ్డించు అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, ఒక్క ఆడపిల్లైనా లేదుటండి పోనీ అంది. లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప, లేకేం, ఒక ఆడపిల్ల ఉంది, నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు. ఎక్కడున్నదండి? ఎక్కడుంటుంది? అత్తారింట్లో ఉంది. పెళ్ళి చేశాక కదండి అత్తారింటికి పంపడం. అవును, పెళ్లి చేసే పంపాను. అలాగటండి, అయితే మన అల్లుడెవరండి? ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి, ఎవరా? వల్లకాటిలో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు. అది విని అచ్చమ్మ, తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటివారని, అతగాడి పేరు రామనాథయ్య అని అనుకొని సంతోషించింది. అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని, తాను మొగుణ్ణి ఎవడు ఎవడు అని అడిగి విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పటానికి మారు వల్లకాటిలో రామనాథయ్య అని అన్నాడని ఆమెకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఆవిడకు లోకజ్ఞానం కొంచెమైనా లేదుగా. నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని, తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది. కొన్నాళ్ళు పోయాక కరణంగారు జమాబందీకని పట్టణం వెళ్లారు. అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నమప్పుడు దారిని పోయేవాడొకడు దాహం వేసి కరణంగారి ఇంటి ముందు ఆగాడు. కరణంగారు ఊళ్ళో లేరు గనక అచ్చమ్మ తలుపులేసుకొని లోపల పప్పు రుబ్బుతోంది. ఎవరండోయ్ లోపల, నాలిక ఆర్చుకుపోతోంది, తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసారి కేకవేశాడు. పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కొని గాని తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు. అంచేత అచ్చమ్మ రుబ్బురోటి దగ్గర నుంచి లేవకుండానే, ఎవరు నాయనా నువ్వు అని బాటసారిని అడిగింది.
దాహంతో మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి. బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ ఎవరు నాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది. వాడికి ప్రాణం విసిగి ఎవరా వల్లకాటిలో రామనాథయ్యని త్వరగా తలుపు తీసి కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండి ప్రాణం పోతున్నది అన్నాడు. ఎవరు వల్లకాటిలో రామనాథయ్యవా మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది. కాసిన్ని మంచినీళ్ళిస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మాను కుర్చీ వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహమిచ్చింది. దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి అమ్మా సెలవు మరి అని వెళ్ళబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్ళిపోతానంటావు అల్లుడవు రాక రాక వచ్చావాయే ఉండు మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ మా అమ్మాయి సంగతే చెప్పావు కావు అంటూ మొదలెట్టింది. ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి నన్ను ఈవిడ అల్లుడంటూ ఉంది నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి నాకు పేరేమిటమ్మా వల్లకాటిలో రామనాథయ్యను అని యథాలాపంగా అనేసరికి ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది. బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయి ఉండాలి. లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడమేమిటి ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు. అయినా ఆ ఇల్లాలు తన కూతురును గురించిన క్షేమ వార్తలు అడిగేటప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా. అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు. ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికెళ్ళి మినప్పప్పు గబగబా రుబ్బేసి అల్లుని కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనుక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చొని గారెలన్నీ తిన్నాడు. చెయ్యి కడుక్కొని ఇంక నేను వెళ్తానండి అన్నాడు. ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు వెడుదుగానిలే బాబు అన్నది అచ్చమ్మ. అలా కాదత్తగారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామగారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు. ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది. సంతోషిస్తుంది కానీ అసలు పెళ్ళికి మీ అమ్మాయి బయలుదేరడానికే సందేహిస్తోంది. ఏం ఎందుకు సందేహించడం ఎందుకేమిటి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలు పెట్టుకొస్తారు మంచి మంచి బనారసు చీరలు కట్టుకొస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి. అయ్యో అయితే ఎలా మరి ఎక్కడైనా నగలు అరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవళ్ళు ఇవ్వనన్నారట పోనీ మా అమ్మను అడిగితేండి అని నన్ను పంపింది. ఆ మాట చెప్పావు కాదేం నాయనా ఇంతసేపటి నుంచి తప్పకుండా పట్టుకెళ్ళు కంటి కట్టకాసుల పేరు వడ్డానం దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్క వచ్చేస్తానత్తగారు వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేను మీ అమ్మాయిని పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీరల మీద కానీ బంగారపు నగలు రాణించవు అలాగే ఇస్తాను పట్టుకు వెళ్ళినాయనా అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కదా తన నగలు పట్టుచీరలు ఎరివివ్వకపోతే తానెన్నడూ ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికెళ్ళి పెట్ట తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది. వాడు తాఫీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడుచుకుని ఇంక వెళతానత్త ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారిపట్టాడు. మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు. అతను గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టాడు సంబరంతో ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందిట అంది. మన అమ్మాయా మనకి అమ్మాయి లేందే అదేమిటి అలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్పాడే అల్లుడా ఎవడివాడు ఎవడేమిటండి వల్లకాటి రామనాథయ్యేనండి. అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది.
ఎవడో తన వెర్రిబాగుల పిల్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు. వెళ్ళిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతను, మన అమ్మాయి పెళ్లికి వెళుతున్నారుట, నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపింది. కొంపతీసి ఏమీ ఇవ్వలేదు కదా. అదేమిటండి, కూతురాయే, ఇవ్వకపోతే ఎలా, ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నానా? ఎరువేగా, వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు. అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి. ఈ మాట విని వెంకటప్ప లభో లభోమని గుండె బాదుకున్నాడు. ఎంత తెలివి తక్కువ పీనుగవే అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకు మించి చేసేదేముంది, నిన్ను తిట్టి ఏం ప్రయోజనం, తప్పంతా నాది. మనకి అమ్మాయి లేదు అల్లుడు లేదని చెప్పక వల్లకాటిలో రామనాథయ్య మన అల్లుడనటం నాదే తప్పు. తెలివి తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఏడవటం మొదలెట్టాడు. అమ్మాయి లేదు అల్లుడు లేడని ముగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవటం మొదలెట్టింది. దానితో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు. నగానట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని, లేని కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తూ ఉన్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు. అచ్చమ్మ తెలివి తక్కువ వల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి. సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు. కథ సమాప్తం.